ఓం శరణం గురుపాదశరణం శ్రీపాదశం చాలామంది ఈరోజు నేను సృష్టి పుస్తక చంద్రకుమార్ని మాట్లాడుతున్నాను చంద్రకుమార్ సందేశం ఈరోజు ఏమి సందేశం అన్నది మనం తెలుసుకుందాం ముందుగా ఆరోగ్యం ఆరోగ్యం గురించి మనం ఈరోజు చంద్రకుమార్ సందేశంలో మనం చర్చించుకుందాం ఆరోగ్యం అంటే పెద్దలు ముందుగానే చెప్పి ఉన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటే వేరే ఇంకేజీ లేదనమాట నీకు కోట్లు ఉండవచ్చు లక్షలు ఉండవచ్చు వేలకు వేల రూపాయలు ఉండవచ్చు కానీ ఆరోగ్యం సరిలేకపోతే మీరు అనారోగ్య పీడితులైతే మీరు ఎంతసేపు మీరు మంచం మీద పడి ఉండడము లేకుంటే కొద్ది దూరం నడవలేకపోవడము లేకుంటే తిన్నది అరక్కపోవడము ఇలా ఏదో ఒక బాధలతో బాధపడుతూ ఉండాల్సి వస్తుంది ఒకటి రెండవది మనం అనారోగ్య పీడితుడుగా ఉన్నామే అన్న ఒక అంశం మీద ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం హాస్పిటల్ చుట్టూ చుట్టడం ఎంతసేపు డబ్బులు ఖర్చు పెట్టడం ఇలా మీరు అనారోగ్య పీడితులైతే అలా చేస్తూ ఉండడం సహజమే ఒకటి రెండవది మనం సాధారణ అది ఆ అనారోగ్య పీడితులు వారు ఆ యొక్క స్టేజ్ని దాటి వచ్చేశారు వారిని ఏమీ చేయలేము కూడా ఇప్పుడు కొందరు సాధారణ వ్యక్తులుగా ఉంటారు అంటే సాధారణ ఆరోగ్యంగా ఉంటారన్నమాట ఆ సామాన్యులు వారు ఊరకనే ఏదో ఒక భావన కలిగి ఉంటారు ఏదో ఒక ఫీలింగ్ని పెట్టుకో ఉంటారనమాట వారు వచ్చి ఒక చిన్న తలనొప్పి వచ్చిందనుకోండి ఆ తలనొప్పికి గబగబా హాస్పిటల్కి పోవడం అక్కడ డాక్టర్ని చూడడం డాక్టర్ ఏదో చెబితే దానికి మందులు మాకులు తీసుకొని ఆ మందుల్ని వాడటం మళ్ళీ రెండు రోజుల తర్వాత నాకు తలనొప్పి లేదు నేను హ్యాపీగా ఉన్నాను అని బా భావిస్తారన్నమాట అదేవిధంగా చిన్న ఒక జ్వరం చిన్న జ్వరం వచ్చినప్పుడు కూడా వెళ్ళి బాగా సామాన్యమైన వ్యక్తి సాధారణమైన వ్యక్తి బాగా పనులకు పోతుంటాడు విధులు నిర్వర్తిస్తుంటాడు అతను అందరితో సహజంగా ఉంటుంటాడు కానీ ఏదో ఒక చిన్న జ్వరం వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కి పోవడం అది ఆసుపత్రికి పోవడం అక్కడ డాక్టర్ని చూడడం డాక్టరు ఏం చెప్తాడు మీకు ఏమీ పర్వాలేదు మీరు రెండు రోజులు వెయిట్ చేయండి మీకు సాధారణంగా పరిస్థితికి వచ్చేస్తుంది అని చెబుతారా డాక్టర్లు వాళ్ళు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి వారు సీటు తీసుకొని చదివి ఒక చోట ప్రైవేట్ ఆసుపత్రిలో లేదంటే ఒక గవర్నమెంట్ ఆసుపత్రిలో గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు వారు ఇతను ఏమి ఈ కనీసం ప్రిస్క్రిప్షన్ కూడా రాసివ్వలేని పక్షంలో ఇతను ఏమి డాక్టరు ఇతనికి ఏమీ తెలియదు అని కూడా మనమే కూడా చెప్పేంత పరిస్థితి ఏర్పడుతుంది అందుకని వారు ఎందుకు వచ్చిన గొడవని ఏదో ఒకటి ప్రిస్క్రిప్షన్లో రాసిస్తారనమాట అందులో కనీసం ఒక నాలుగు మాత్రలకు పైన రాసిస్తారు ఒక పది మాత్రలో ఒక ఆరు మాత్రలో ఒక నాలుగు మాత్రలో ఇలా రాసిచ్చి ఇది ఒక వచ్చినాడు కాబట్టి ఒక ఇంజక్షన్ వేయించడం ఇలా ఏదో ఒకటి చేసి వారు పంపిస్తుంటారు వారేమనుకుంటారు వీరికి తృప్తి కలిగించాలి వచ్చిన వ్యక్తికి తృప్తి కలిగించాలి అన్న ఉద్దేశంతో వారు ప్రిస్క్రిప్షన్ రాసి సూదులు వేసి పంపిస్తుంటారు అన్నమాట అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రిలోని డాక్టర్లు వారు ఎంచక్క డబ్బులు పోసి చదివి ఉంటారు కాబట్టి ఆ డబ్బుని వారు వసూలు చేసుకోవాలి వారు ఖర్చు పెట్టిన డబ్బుల్ని వసూలు చేసుకోవాలి ఎలాగో వచ్చిన పేషెంట్ని మనం తిప్పి పంపించడం అంత అంటే వారికి సాధారణమైన ఆరోగ్య పరిస్థితిలో ఉన్నారు మీరు రెండు రోజులు వెయిట్ చేస్తే మీకు బాగా అయి బాగుంటుంది అని చెప్పడానికి వారు సాహసించరు కారణం ఏమంటే వారు చదువుకున్నారు డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి ఆ డబ్బుల్ని ఎలాగైనా సరే మనం వసూలు చేయాలి అన్న ఉద్దేశంతో సరే ఓకే అని చెప్పి వారికి వెంటనే ప్రిస్ వారినే అడుగుతారు పేషెంట్నే ఈ విధంగా ఏం మీకు జబ్బు ఏమి ఎలా ఉంది ఎట్లా ఉంది అని అంటే నాకు అప్పుడప్పుడు జ్వరం వస్తుంటుంది అట్లా ఇట్లా అనేసి నేను చెప్పినప్పుడు వెంటనే ప్రిస్క్రిప్షన్లో రాసి మాత్రలు తెప్పించి ఏదో ఒక రెండు సూదులు వేసి పంపిస్తారు అనమాట అప్పటికి ఆ పేషెంట్కి తృప్తి అయిపోతారు ఈ విధంగా మనం డాక్టర్ని చూసాము ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారు మాత్రలు ఇచ్చారు సూదులు వేశారు ఇంకేమీ హాయిగా ఉంది అని వెళ్ళిపోతారనమాట అదే భావనతో ఉంటారనమాట కానీ యాక్చువల్గా నేను నా సందేశం ఏమంటే మీరు మన ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని గురించి మనం చాలా శ్రద్ధ తీసుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం అంటే మీకు ఎంత లక్షలు కోట్లు ఉన్నా కూడా మనకు ఆరోగ్యం సరిలేకపోతే మనం ఎందుకు పనికి రాని వాళ్ళం అవుతాము కాబట్టి మన ఆరోగ్యాన్ని మనమే శ్రద్ధ తీసుకుని చూడాలి అంటే ఇక్కడ అంటే నేను ఏమి చెబుతున్నానంటే ఆరోగ్య అనారోగ్య పీడితుడిగా ముందుగానే ఉన్నవారిని మనం ఏమి చేయలేము ఎందుకంటే వారి యొక్క పరిస్థితి దాటిపోయి వారి యొక్క పరిస్థితి కొద్దిగా విషమించిపోయినందువల్ల మనం వారి గురించి మనం ఏమి చెప్పలేము కానీ సామాన్య మానవుడు సాధారణ మనిషి ఒక రోజు విధులకు వెళుతూ విధులు నిర్వర్తిస్తూ హాయిగా ఉంటున్న వ్యక్తి ఏదో ఒక చిన్న జ్వరం వచ్చినప్పుడు వెంటనే పోయి ఈ విధంగా డా సార్ డాక్టర్ గారు సార్ నాకు జ్వరం వస్తుంది అట్ని విన్నవించుకున్నప్పుడు వారు వచ్చిన కస్టమర్ని పోగొట్టుకోలేరు కదా అందుకని వారు ఏదో ఇస్తారు కానీ మళ్ళీ ఇంకొకటి కూడా ఎక్కడైనా సరే ఇక్కడ ఇప్పుడు అతను వచ్చి సూదులు వేసుకొని మాత్రలు తీసుకొని వెళ్ళిపోతాడు కానీ నా సందేశం ఏమంటే మీరు ఒకసారి జ్వరం వచ్చినప్పుడు ఒకసారి తలనొప్పి వచ్చినప్పుడు ఏదో ఒక మీకు కలుషితమైన నీరో లేకుంటే కలుషితమైన వాతావరణంలోనూ లేకుంటే ఏదో ఒక శబ్దాలంకరణ అధికంగా మీరు విని ఉండవచ్చును ఈ టపాసులు గిపాసులు అలాంటివి చోట ఉండి ఉండవచ్చును ఇట్లాంటి సమయాల్లో మనకు ఏదో ఒక ఇలాంటి శ్రమ కలగడానికి శ్రమ అంటే అది తలనొప్పి జ్వరం ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఏమీ తరచుకోకుండా రెండు రోజులు ఓపిక పట్టినట్ ఓపిక పట్టినట్లయితే హాయిగా అది తగ్గిపోతుందన్నమాట మీరు కలుషితమైన వాటర్ తీసుకున్నప్పుడు కలుషితమైన నీరుని తీసుకున్నప్పుడు మీరు మంచి నీటిని వాడారంటే అది ఈజీగా మనకు విరేచనాల ద్వారా మనకు హాయిగా ఉంటుందన్నమాట అదేలాగా ఒక చిన్న ఒక నిమ్మపండు నిమ్మ పండుని జ్యూస్ చేసుకొని తాగండి హాయిగా ఉంటుంది అదేలాగా ఒక పసుపు పసుపు ఉంది కదా మన ఇంట్లో కూరకు వాడతాం పసుపు ఆ పసుపుని మనం కొద్దిగా వేసుకొని నీళ్ళలో కొద్దిగా వేసుకొని బాగా కరగపెట్టి ఆ పసుపుని తాగామంటే పసుపుడిని తాగామంటే మనకు ఏదైనా కడుపులో ఏదైనా ఒక కలుషితం ఉన్నట్లయితే అది హాయిగా విరేచనల ద్వారా మలం ద్వారా మనకు బయట వచ్చేస్తుంది మూ మూత్ర విసర్జన ద్వారా బయట వచ్చేస్తుంది మనకేమి హాయిగా ఆరోగ్యంగా ఉండగలం అనమాట తర్వాత ఒకవేళ మనం ఎక్కడైనా వెళుతున్నప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏదైనా బరువును ఎత్తుతున్నప్పుడు అలాంటి సమయంలో కూడా మనకు ఏదైనా చిన్న గాయం తగలవచ్చు ఒకవేళ గాయం తగిలి కొద్దిగా చర్మం కొద్దిగా చర్మం కొద్దిగా లేచినట్టుగా అక్కడ కొద్దిగా రక్తం వచ్చినట్టుగా కనిపించింది అనుకోండి అప్పటికే మనం ఆవేశపడిపోయి వెంటనే మనమే కాదు మన పక్కన ఉన్న వాళ్ళు కూడా అయ్యో ఇంత గాయమైపోయింది గబన్ రండి హాస్పిటల్కి పోదాము అట్లా ఇట్లా అని చెప్పి వారి బండిలో తీసుకుని అంత ఆర్భాటం చేస్తారనమాట పోయి మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోసి దానికి ఏదో ఒక ఇంజక్షన్ వేయడం యాంటీబయాటిక్ ఇంజక్షన్ వేయడం దానికి పూత మందు వేయడం దానికి మళ్ళీ పత్తి వేసి దానికి కట్టు కట్టడం ఇలాంటివన్నీ చేస్తుంటారు చిన్న గాయం అయితే ఒకవేళ చర్మం తోలు లేచినట్లయినా కూడా రక్తం వస్తే కూడా మీరు పసుపు ఉంది కదా ఇది ఇందాక చెప్పాము పసుపు ఆ పసుపు పొడిని దాన్ని ఆ చర్మం మీద పూస్తే చాలు ఇంకా ఆ పసుపుని బాగా ఒక రెండు మూడు పూటలో దాన్ని మనం బాగా దాన్ని పసుపు పుయ్యాలన్నమాట ఇంకా కూడా మీరు ఆ పసుపు పొడిని కూడా తాగచ్చు అలాంటి సమయంలో అప్పుడు ఆ పసుపు ఆ గాయాన్ని ఈజీగా మాన్పించేస్తుంది కానీ అనవసరంగా మనం డాక్టర్ల వద్దకు వెళ్ళి వారు ఇచ్చే మాత్రలు తీసుకొని వారు వేసే సూదులు వేసుకొని మనం ఇంకా పోతే కొంతమంది టానిక్లని అది ఇది అని ఏదేదో ఇస్తుంటారన్నమాట కాబట్టి ఎందుకు మనం డాక్టర్ దగ్గరికి అనవసరంగా వెళ్ళాలి వారిని కలవాలి వారు ఇచ్చే మందుల్ని తీసుకోవాలి కాబట్టి ఇవన్నీ తీసుకోకూడదు అని నేను ఎందుకు చెబుతున్నానంటే మీరు ససేమిరా ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని ఒక స్థిరంగా ఉంచాలి ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్యాన్ని మనం ఒకవేళ మనకు ఏదో ఒకటి ఈ విధంగా చిన్నది తలనొప్పి ఇలా జ్వరం ఇలా గాయం ఇలాంటిది ఉన్నప్పుడు మనం మనం తట్టుకోగలము అనే ఒక దీనిలో మనం ఉండాలన్నమాట ఒక రెండు రోజులు వెయిట్ చేస్తే హాయిగా వచ్చేసి నయమైపోతుంది ఇది మనం డాక్టర్ వద్దకు వెళ్ళి ఈ ఈ మాత్రలు ఈ సూదులు తర్వాత టానిక్లు ఇవన్నీ కెమికల్తో కూడినటువంటి వస్తువులు అన్నమాట ఈ వస్తువులను మనం వాడినప్పుడు మన ఒంట్లో ఇంతవరకు మనకు ఆరోగ్యంగా ఉంది ఈ పరిస్థితిలో మనం ఉన్నాము ఇలా ఉంటే చాలా మనం ఆరోగ్యాన్ని బాగా మనం దీర్ఘకాలికగా ఉండవచ్చును అని అనుకున్న సమయంలో ఇలాంటి మాత్రలు వాడామంటే అవి పోయి మన మంచి ఆరోగ్యాన్ని కూడా చెడిపేదానికి ఆస్కారం ఉంది కానీ పెద్ద చదువులు చదివిన డాక్టర్లు వీటిని చెప్పరు ఎందుకంటే వాళ్ళ వృత్తి అది అందుకని వాళ్ళు చెప్పడానికి సాహసించరు కాబట్టి మనమే దాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు హాస్పిటల్ చుట్టూ చుట్టకండి హాస్పిటల్ చుట్టూ తిరుగుళ్ళు తిరగకండి డాక్టర్ను దర్శించకండి మీరు డాక్టర్ను దర్శించే కొద్దీ వారు మళ్ళీ రేపు రండి మళ్ళీ ఎల్లుండి రండి ఇలా మీరు రెండు రోజులు నన్ను వచ్చి కలవాలి మీరు అట్లాగని కూడా చెప్తారనమాట కాబట్టి దయచేసి మీరు సాధారణ వ్యక్తులు సామాన్యమైన మనుషులు మీరు హాస్పిటల్ చుట్టూ చుట్టకండి మీరు ఇలాగే వచ్చి ఒక రెండు రోజులు వెయిట్ చేశారంటే ఒక రోజు వెయిట్ చేశారంటే ఒక పూట వెయిట్ చేశారంటే ఆటోమేటిక్గా సాధారణ స్థితికి రాగలదు మన ఆరోగ్యాన్ని చెడుపుకోకండి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మర్చిపోకండి ఆరోగ్యమే మహాభాగ్యం ఆనందమే మన జీవితం ఆనందంగా ఉంటే మనం ఆయుష్ని ఎంతకైనా పెంచుకోవచ్చు ఇలా ఏదో ఒకటి మాత్రలు మింగి సూదులు వేసుకుని ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని చాలా వరకు చెడి చెడి చేస్తుంది చెడిపేస్తుంది అలాంటప్పుడు మనం ఆరోగ్యాన్ని ఆయుష్ని ఎలా మనం పెంచుకోగలం ఆయుష్ని తగ్గించుకోవాల్సింది అప్పుడు కాబట్టి దయచేసి మీరు ఊరక ఊరక హాస్పిటల్ చుట్టూ చుట్టకండి డాక్టర్ను దర్శించకండి వారు ఇచ్చే మందులు సామాన్యమైన వ్యక్తులకు నేను చెప్పడం మళ్ళీ మీరు వేరే విధంగా అర్థం చేసుకోకూడదు కాబట్టి మీరు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నదా మరవకుండా మీరు ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి ఓం శక్తి